ఇప్పుడు ముందుగా సభను ఉద్దేశించి మన నాయకులు ప్రభా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసింది. అధ్యక్ష, రాష్ట్రంలో రాష్ట్రంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సీనియర్ శాసనసభ్యులో మీరు ఒకరు. బీసీ నేతగా గుర్తింపు ఉన్న మిమ్మల్ని నేడు శాసనసభ అధ్యక్ష పదవిలో చూడడం చాలా సంతోషంగా ఉంది. అధ్యక్ష, మిమ్మల్ని సభలో ఇక్కడ చూసాం, ఈరోజు అధ్యక్ష స్థానంలో చూస్తున్నాం. చాలా ఆనందంతో చాలా గర్వపడుతున్నాం. అందరి ఆమోదంతో 16వ శాసనసభకు స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన మీకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ చాలామంది కొత్త శాసనసభ్యులు వచ్చారు. ఒకసారి అయ్యన్నపాత్రుడు గారి జీవితాన్ని కూడా ఆలోచించుకోవాల్సిన, మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనందరి మారిగానే ఆయన కూడా ఒక అంబుల్ కుటుంబంలో 1957 సెప్టెంబర్ 4వ తారీఖున ఉత్తరాంధ్రలో నర్సీపట్నంలో జన్మించారు. తల్లిదండ్రులు చింతకాయల వరహాల ద్వారా చెల్లాయమ్మ గారు యువత రాజకీయాల్లోకి రావాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన మొదట్లో పిలిపిస్తే 25 సంవత్సరాల వయసుండే సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అయ్యన్నపాత్రుడు గారు. అక్కడి నుంచి 7 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, 1సారి ఎంపీ అయ్యారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేయగలిగారు. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తీసుకొచ్చిన వ్యక్తి అయ్యన్నపాత్రుడు గారు. వారి కుటుంబం కూడా మనం ఆలోచిస్తే కొంతమంది ఫస్ట్ జనరేషన్లో రాజకీయాల్లోకి వస్తారు. అయ్యన్నపాత్రుడు గారిని చూస్తే 6 దశాబ్దాలు రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం. 1962 అయ్యన్నపాత్రుడు గారి తాత లచ్చాపాత్రుడు గారు స్వతంత్ర పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. స్వాతంత్ర సమరయోధుడు గౌత లచ్చన్న సమకాలికునిగా పనిచేశారు. అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ అయ్యన్నపాత్రుడు గారు ఇప్పటి వరకు పనిచేస్తున్నారు. 83, 85, 94, 99 2004, 2014, 2024 ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి వారే పోటీ చేస్తున్నారు. అది వారి యొక్క ప్రత్యేకత. 7 సార్లు ఎమ్మెల్యే గెలవడం, 16 సంవత్సరాలు మంత్రిగా పనిచేయడం, 1996 అనకాపల్లి ఎంపీగా గెలుపొంది 2 సంవత్సరాలు అక్కడ పనిచేయడం, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా 10 ఏళ్ళు పనిచేశారు. టెక్నికల్ ఎడ్యుకేషన్, రోడ్లు, భవనాల శాఖ, అటవీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 3 సార్లు R&B మినిస్టర్గా పనిచేశారు. అదేవిధంగా మనం ఒకసారి చూస్తే ఎప్పుడూ పోరాట యోధుడు, రాజీ పడని నాయకుడు, ఒక విశిష్టమైనటువంటి లక్షణాలుండే వ్యక్తి. తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల ఎవరిని అడిగినా అయ్యన్నపాత్రుడు గారిని గురించి చెప్తారు. 66 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఫైర్ బ్రాండే, చనిపోయే వరకు ఫైర్ బ్రాండ్గానే ఎక్కడ దాంట్లో రాజీనే లేదు. అదే మరి ఇంకొక పక్కన చూస్తే తనకంటూ ఒక ఇమేజ్. అదే సమయంలో లాయల్టీ ఫ్యాక్టర్లో కరుడు గట్టిన పసుపు యోధుడుగా పార్టీలో ఇంతవరకుండా ఎప్పటికీ ఉంటారు. అది ఆయన ప్రత్యేకత. నీతి, నిజాయితీ, నిబద్ధత,
ఇవన్నీ ఉండికిపుచ్చుకొని రాజకీయం చేశారు. 42 సంవత్సరాలు ఇప్పుడు చాలామంది ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది రెండవసారి వచ్చేవాళ్ళు ఉన్నారు. 42 సంవత్సరాలు ఒక నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని నర్చర్ చేసి 7 సార్లు గెలవడం అనేది ఒక అరుదైన అనుభవం. చాలామందికి 2-3 సార్లుగా ఫెటిక్కి వస్తుంది, అక్కడి నుంచి మనుషులు మారిపోతూ ఉంటాం. అలాంటి సందర్భంలో ఎప్పుడు కూడా రాజీ పడకుండా పనిచేశారు. 42 సంవత్సరాలుగా పసుపు జెండాను మోస్తూనే ఉన్నారు. పార్టీని కన్న తల్లిగా భావించే నాయకుడు, పోరాట యోధుడు, ఎప్పుడు కూడా రాష్ట్రంలో అభివృద్ధి చేయడమే కాకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసరం, ప్రత్యేకంగా విశాఖపట్నం అభివృద్ధి కోసరం ఎరలేని కృషి చేసిన నాయకుడు అయ్యన్న పాత్రుడు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం నీళ్లు కావాలి, గోదావరి నీళ్లు రావాలి, ఆ ప్రాంతం కూడా బాగుపడాలి, మా కరువు ప్రాంతానికి నీళ్లు కావాలని వెనకబడి క్యాబినెట్ మినిస్టర్గా దాన్ని శాంక్షన్ చేయించిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు, దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందరికి కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ పడనటువంటి ఇబ్బందులు గత 5 సంవత్సరాలు పడ్డాడు. మామూలుగా కూడా కాదు, తన ఇంట్లోకి 100 మంది పోలీసులు పంపించారు, గోడలు పగలగొట్టారు, రాత్రిపూట భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఒక స్టేషన్లోగా అనేక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు, రాత్రుల్లో దేశపై స్టేషన్ టు స్టేషన్ తిప్పారు. ఎక్కడా భయపడలా, ధైర్యంగా ఉన్నాడు. 23 కేసులు పెట్టారు, అందులో దగ్గర 10 కేసులు ఒక సిఐడిని పెట్టారు. అయితే రాజీ లేని పోరాటం చేసి మనోనిబ్బరంతో ముందుకు పోయిన వ్యక్తి కడాన మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది. 62-63 సంవత్సరాలు ఉండే వ్యక్తి పైన అత్యాచారం కేసు కూడా పెట్టారు. ఇవన్నీ కాకుండా అంటే ఎలాంటి పాలకులు ఉన్నారు, ఎలాంటి జరుగుతాయి అనేదానికి ఉదాహరణ ఇవన్నీ జరిగాయి. అయితే ఒక్క విషయం ఎక్కువంటే సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి ఒక్క నాయకుల్లో కూడా ఒక స్ఫూర్తిదాయకమైన సంఘటనలు ఉంటాయి, అందుకే ఇన్నిసార్లు గెలుస్తారు. అలాంటి మన అయ్యన్న పాత్రుడి గారిలో ఉండే మంచి పాజిటివ్ పాయింట్స్ అన్నీ కూడా మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి చట్టసభకు రావడం ఒక అరుదైన గౌరవం, ఇది ఒక అవకాశం. 200,000 మందిలో ఆ అవకాశం మనకు వస్తుంది, ఆ అవకాశంతోనే మనం అందరం ఇక్కడికి వచ్చాం. అయితే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మనల్ని ఎంపిక చేసిన ప్రజలకి ఏం చేయాలి, తాత్కాలికంగా ఏం చేయాలి.